వరస్ట్గా ఉంది. ఇప్పుడు అమరావతి ఆపేశారు, పోలవరం ఆపేశారు, అన్న క్యాంటీన్లు ఆపేశారు. ఇంకా ప్రజలకు ఏంటి ఆయన చేసింది చెప్పండి, ప్రజలకు ఏంటి ఆయన చేసింది, మీరే చెప్పండి ప్రజలకు ఏంటి ఆయన చేసింది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, కానీ అభివృద్ధిని ఆపేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో, అభివృద్ధిని ఆగేసినప్పుడు అది అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? జగన్ గారు అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు లేబర్ ఉన్నారు కదా, లేబర్కి చాలా ఇబ్బందిగా ఉంది. లేబర్ కంటే ఇప్పుడు కూలి నాలు చేసిన వాళ్ళకి కూడా ఇసుక దొరకట్లేదు, అది ఖాళీ అయిపోయి ఏదో ఒకసారి ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసుకోవటం, ఏదంటే వాటర్కి వెళ్ళటం, ఈ పనులు ఇటు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు ఇసుక వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది, దానివల్ల కూడా ఆటో వాళ్ళు కూడా జనం ఎక్కాలనే జనం ఎక్కట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. బాగలేదంటే కొద్దిగా బాగుందనుకో, బాగుందనిపిస్తుంది, ఒకసారి బాగలేదనిపిస్తుంది. ఇది ఏదైనా కొద్దిగా ఇసుక వదిలేడు అనుకోండి, కొంచెం లేబర్ కొద్దిగా రోజు తెచ్చుకుని తినేవాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, ఇలా పని చేసుకుని సాయంకాలం మనం తిండి తింటాం అనే వాళ్ళకి ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొద్దిగా నేను చేసింది కొద్దిగా ఇసుక వదిలితే హాయిగా జనాలు అందరూ బాగా. ఆయన ముఖ్యమంత్రి అనే విషయం ఆయనకి తెలిసిద్దో లేదు, ఆయన అసలు ముందు ఇసుక వల్ల కానీ దేని వల్ల కానీ అసలు అన్ని విధాలా బాగా ఇబ్బంది పడిపోతాం జనం మాత్రం. అది బాగాలేదు, 100% బాగాలేదు. జగన్ గారు ఇదివరకు పీకే పెట్టుకున్నారు కదా అసిస్టెంట్గా, అట్లాగే ఎవరన్నా ఫాలో అయితే బాగుంటుంది. బాగాలేదు. బాగాలేదంటే ఇసుక డౌన్ చేశాడా? ఇసుక లేక జనాలన్న పనులు పనులు లేక అల్లాడిపోతున్నారు, అందుకని ఏం బాగుందని చెబుతాం. చెప్పు, కిరాయిలు లేవు, ఏమి లేవు, అటు జరగటమే తెస్తుంది, అనేక బాధలుగా ఉంది, కష్టాలు. ఇవన్నీ బాగాలంటే ఇసుక మాత్రం వదిలి లేని వాళ్ళకి పనులు కల్పిస్తే అప్పుడు బాగుంటుంది. బాగానే ఉన్నాయి, కానీ ఇసుక రాకుండా చేశారు, ఇచ్చే పనులు కిరాయి లేకుండా అంశం మరీ దారుణంగా ఉండే మా పరిస్థితి. రోజు తిన్నే తిండి లాభలే లేదు, ఇసుక వల్ల బేరాలు లేక అల్లాడిపో కొట్లు బేరాలు లేక ఇదైపోతున్నారు. కిరాయిలు ఉంటే తోలుతాం, లేకపోతే లేదు. అది బాగానే ఉన్నాయి పరిస్థితి, ఇసుక లేకుండా చేసి ఇదైపోయి వాతావరణం. అందరి రోజుల పరిపాలన ఏంటి అడుక్కు తిన్నేటట్టుంది అని చెప్పు. చాలా దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్, చాలా నాశనం అయిపోయింది. 1500 రూపాయలు గతంలో ఇసుక ఇచ్చారు, ఇవాళ 7500 రూపాయలు దొబ్బుతున్నారు. ఈ డబ్బులను ఎవరు తింటున్నారు? అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. బాగలేదు పరిపాలన, బాగలేదు, చండాలంగా ఉంది. లేబర్ చిన్న చిన్న లేబర్ కూడా పని లేకుండా ఇవాళ ఇదే చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ ఇక్కడ ఉందంతా చేతి పనులు, ఒకళ్ళు పని లేదని చెప్పి బాధపడుతున్నారు ఇప్పుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.